అంటే ఏంటి డయాబెటీస్ ఇప్పుడు మిగతా జబ్బుల కంటే ఎక్కువగా భయపెట్టే జబ్బు డయాబెటీస్ ఈ డయాబెటీస్ స్థూలంగా చూసుకుంటే రెండు రకాలు డయాబెటీస్ మెల్లిటస్ డయాబెటీస్ ఇన్సిపెటస్ అని ఓకే డయాబెటీస్ మెల్లిటస్ అనేదే మనం ఇప్పుడు చూసుకుంటున్నటువంటి ప్రధానమైన రకం దీన్ని ఇంకొక రకంగా కూడా టైప్ వన్ టైప్ టూ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎక్కువగా టైప్ టూ డయాబెటీస్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు టైప్ వన్ డయాబెటీస్లో అంటే అక్కడ అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు ప్యాంక్రియాస్ ఉంటుంది కానీ అది ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి అన్నట్లుగా ఉంటుంది అదే టైప్ టూ డయాబెటీస్లో ప్యాంక్రియాస్ ఉండి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కానీ ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ను మన శరీరం వాడుకోలేదు లేదా తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ రెండు కండిషన్స్ ఉంటాయి ఐ నాట్ లెస్ ప్రొడ్యూసింగ్ లేదా ప్రొడ్యూస్ అయింది మన బాడీకి రిసెప్టార్స్ అనేది వాటిని అందుకోలేవు కాబట్టి అసలు ఇన్సులినే లేకపోవడం వచ్చేసి టైప్ వన్ అయితే ఇన్సులిన్ ఉన్నా వాడుకోలేకపోవడం అనేది టైప్ టూ కిందకి వస్తుంది లేదా తక్కువ ఇన్సులిన్ అని అంటే డిఫెక్టివ్ సెక్రిషన్స్ అన్నట్టు ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటే మనలో గ్రంథులు రెండు రకాలు ఉంటాయి ఎండోక్రైన్ తర్వాత ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏంటని అంటే డైరెక్ట్గా బ్లడ్లోకి వాటి స్రావాలు ఏవైతే ఎంజైమ్స్ అంటాం అవి ఉన్నాయో అవి డైరెక్ట్గా బ్లడ్లోకి అవి వదిలేస్తాయి వాటిస్రావాలను అదే వినాల గ్రంథులు కాకుండా నాళాలు గ్రంథులు ఉన్నాయనుకోండి ఎండోక్రైన్స్ కాకుండా అవి ఇప్పుడు లివర్ ఉందనుకోండి బయల్ను తీసుకొచ్చి డైరెక్ట్గా స్టమక్లోకి పోసేస్తుంది కాబట్టి అక్కడ ఫ్యాట్ను అది డైజెస్ట్ చేస్తుంది ఇలాగా కాబట్టి ఇదేంటంటే ఇండైరెక్ట్గా అన్నట్టు అయితే ఈ డయాబెటీసు అంటే రక్తంలో గ్లూకోజ్ విలువలు కంట్రోల్లో లేకపు లేకుండా ఉండడాన్ని లేదా మీ కంట్రోల్లో లేకుండా ఉండడాన్ని డయాబెటీస్ అంటాం ఇప్పుడు ఊపిరి ఉంది మనము ఆలోచిస్తున్నా పని చేస్తున్నా నిద్రపోతున్నా పరిగెడుతున్నా ఇలా నేను నీతో మాట్లాడుతున్నా దాని పని దాన్ని చేసుకుపోతుంటుంది దాని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ అలా తీసుకోవాల్సింది వచ్చింది అనుకో అది జబ్బుగా పరిగణించవచ్చు అలాగా రక్తంలో షుగర్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంటుంది ప్యాంక్రియాస్లో మూడు రకాల సెల్స్ ఉంటాయి అల్ఫా బీటా గామా ఆ బిటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తే అల్ఫా గ్లూకోగాన్ ప్రొడ్యూస్ చేస్తుంది గామా అనే సెల్స్ టొమాటోస్టాటిన్ అనే హార్మోన్ను ప్రొడ్యూస్ చేస్తాయి వీటి రెండింటి బ్యాలెన్సే డయాబెటీస్ అని అంటే ఇన్సులిన్ కంట్రోల్ చేయడం లేదు అని అనుకోండి రక్తంలో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతాయి అలా పెరిగినప్పుడు దాన్నే మనము డయాబెటీస్ అంటారు అందరూ డయాబెటీస్ అనేది ఒక జబ్బు అనుకుంటారు కానీ ఇట్స్ అండ్ సిండ్రోమ్ జబ్బు లక్షణాలు కలిసిన ఒక సిండ్రోమ్ అంటే ఒక లక్షణాల కలయిక అంటాం అందరికీ ఆ లక్షణాలు ఉండకపోవచ్చు లేదా ఈ లక్షణాలు ఉంటే కంపల్సరీ డయాబెటీస్ అని చెప్పలేదు సో ఇది జబ్బు స్థూలంగా మూడు రకాలుగా చెప్పుకుంటే ఈ లక్షణాలు చూసుకుంటే పాలిఫేజియా పాలియూరియా పాలిడిప్సియా ఉన్నట్టుండి సడన్గా వెయిట్ లాస్ అయిపోవడం వాళ్ళు బరువు టక్కన తగ్గిపోతారు అలాగే బరువు ఇంక్రీజ్ కూడా అవుతారు వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది కాబట్టి రెండుని మనము చూసుకోవచ్చు వీటితో పాటు చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా తినడం అంటే ఎక్కువ ఆకలి అవ్వడం తర్వాత ఎక్కువగా నీరు తాగడం ఎక్కువగా యూరిన్కి వెళ్ళడం ఒకదానికొకటి లింకప్ ఉంటాయండి ఇది కాబట్టి దప్పిగా ఎక్కువ అవుతుంటుంది ఎందుకంటే తిన్నది త్వరగా ఖర్చు పెట్టేస్తారు కాబట్టి దప్పిగా అవుతుంది కాబట్టి నీరు ఎక్కువ తాగుతారు నీరు ఎక్కువ తాగుతారు కాబట్టి యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది యూరిన్కి వెళ్ళినప్పుడు యూరిన్లో యూరిక్ యాసిడ్ మాత్రమే వెళ్ళదు యూరియా మాత్రమే వెళ్ళదు దాంతోపాటు ఏం తీసుకెళ్తుంది అని అంటే గ్లూకోజ్ను కూడా తీసుకెళ్తుంది అప్పుడు ఏమవుతుంది మనిషి నీరసపడిపోతాడు నీరసపడ్డాడు కాబట్టి మళ్ళీ తినడానికి వెళ్తాడు తిన్నప్పుడు మళ్ళీ తాగుతాడు మళ్ళీ యూరిన్ వెళ్తాడు ఇది ఒక ట్రయాడ్ తిరుగుతూనే ఉంటుంది ఇది సో ఇవాళ ఏంటని అంటే మనము ఈ డయాబెటిస్ ఇది లక్షణాలు సామాన్యంగా మీరు అందరు చూసుకున్నట్లయితే ఈ లక్షణాలు కంపల్సరీ కనపడతాయి వీటితో పాటు మిగతా లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే వేళ్ళు తిమ్మిరి రావడం అంటే అప్పటికి దీంట్లో డయాబెటిక్ న్యూరోపతి స్టార్ట్ అయిపోయి ఉంటుంది నరాల మీద ఎఫెక్ట్ అయితే మిగతా ఏదైనా జబ్బు తీసుకోండి ఒక అవయం మీద పనిచేస్తుంది కానీ ఇది సర్వాంతర్యాన్ని డయాబెటీస్ అఫెక్ట్ చేయని ఆర్గాన్ అంటూ లేదు అని అంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు కాబట్టి అక్కడ కిడ్నీని పాడు చేస్తుంది డయాబెటిక్ నెఫ్రోపతి కంటిని పాడు చేస్తుంది డయాబెటిక్ రెటినోపతి నరాలను పాడు చేస్తుంది డయాబెటిక్ న్యూరోపతి కాళ్ళు చేతులు కూడా వెళ్ళిపోతాయి అంటే గ్యాంగ్రీన్ రక్తనాళాలు అనేది అతిరోస్ అథిరోస్క్లిరోసిస్ ప్రకారం రక్తనాళాలు బూడికలు వచ్చి కాళ్ళు కూడా తీసేస్తుంటారు మీరు చూసుంటారు దీన్నే మళ్ళా గ్యాంగ్రీన్ రెండు రకాలు డ్రై గ్యాంగ్రీన్ వెట్ గ్యాంగ్రీన్ అని ఉంటుంది అందుకే వీళ్ళు పుండ్లు రాచ పుండ్లుగా మారుతాయి త్వరగా మానవు అని అందరికీ తెలుసు ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పుళ్ళు త్వరగా మారు కాబట్టి వాళ్ళు మెత్తటి చెప్పులు వేసుకుని ఎక్కడ కూడా గాయాలు జరగకుండా జాగ్రత్త పడుతుంటారు ఇది కాబట్టి ఇవన్నీ లక్షణాలు ఇక మనము రివర్సల్ అనే టాపిక్ గురించి వాళ్ళ మనం మాట్లాడుకుంటున్నాం అసలు ని మనం రివర్స్ చేయవచ్చా అది సై సైంటిఫిక్ అయినా దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ప్రపంచంలో ఇప్పటి వరకు ఎంతమంది చేశారు ఎంత లేదనేది నేను చదువుకున్నది క్లినికల్ రీసెర్చ్ మణిపాల్ బెంగళూరులో అందులో కూడా క్లినికల్ రీసెర్చ్ అని అంటే ఏదైనా ఒక మందు కానీ ఒక పద్ధతిని కానీ కొన్ని వందల వేల పేషెంట్ల మీద ప్రయోగాలు చేసి అవి ప్రూఫ్ అయ్యాక వాటిని మార్కెట్లోకి తీసుకొస్తారు అదే క్లినికల్ రీసెర్చ్ అది మందులు కావచ్చు ఒక పద్ధతి కావచ్చు అందులో డైట్ ప్లాన్స్ కూడా ఉంటాయి అలాగా ఈ డయాబెటిక్ రివర్సల్ అనే ఒక కాన్సెప్ట్ మీద ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల రీసెర్చ్ అనేది జరిగింది రీసెర్చ్ అని అంటే ఇది పనిచేస్తుందా ఇది ఎంతవరకు పేషెంట్లకు ఎఫెక్టివ్గా ఉంది అనేది చూస్తే మంచి రిజల్ట్స్ వచ్చాయి అట్లనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయా లేదు ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయి ఓకే ఫిఫ్టీ అంటే వంద మందిలో యాభై మందికి వచ్చాయి మరి మిగతా యాభై మందికి ఎందుకు రాలేదు అనేది మనము తెలుసుకుందాం ఎందుకంటే వాటి కారణాలు తెలుసుకోవడానికి ఇవాళ మనము ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే ఎవరు వై ఎందుకు డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలి హు అని అంటే ఎవరు చేసుకోవాలి తర్వాత హౌ ఎలాగా చేసుకోవాలి అదే సినిమాలు అడుగుతారు కదా ఏమిటి ఎందుకు ఎలా అని కాబట్టి ఆ రకంగా మనం ఫస్ట్ ఎందుకు రివర్స్ చేసుకోవాలి అనేది ఫస్ట్ చూసుకుందాం వాళ్ళు అడిగే క్వశ్చన్ మనకి ఇప్పుడు బాగానే ఉంది ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను కదా నేను ఎందుకు రివర్స్ చేసుకోవాలి అనేది ఎందుకు అని అంటే డయాబెటిక్ కాంప్లికేషన్ లిస్ట్ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇందాక చెప్పే కదా ఏ ఆర్గాన్ కూడా వదలదు ఏ ఆర్గాన్స్ని కూడా వదలదు అది మీ పర్సనల్ సెక్షువల్ లైఫ్ కావచ్చు మీ మ్యారీడ్ లైఫ్ కావచ్చు అలాగే మీ ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు ఎక్కడైనా కూడా డయాబెటీస్ అనేది మిమ్మల్ని ఒక గుర్రాన్ని పగ్గాలు లాగి వెనక్కి లాగితే ఎలా ఆగిపోతుందో అలా మీ లైఫ్లో గ్రోత్ కాకుండా ఆపుతుంది డయాబెటీస్ ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది ఇది ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది ఎందుకంటే ప్రతి దానికి మీరు ఆలోచించే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి మీకు షుగర్ ఉంది కదా ఎక్కడ తినాలి ఏం ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఒంటరిగా ఉండకూడదు మీకు ఇందాక చెప్పాను కదా షుగర్ ప్యాకెట్ క్యారీ చేయాలి ఎప్పుడైనా లో హైపోయిసిమి వస్తే టైంకు తినాలి దానికి మళ్ళీ ఫుడ్ క్యారీ చేయాలి ఇవన్నీ ఉంటాయి అదే డయాబెటీస్ లేదనుకోండి మీ ఇష్టం వచ్చినట్టు దిల్కా రాజా మాదిరి ఎప్పుడు ఎలా తినాలో ఎక్కడ తినాలో అలా తీసుకోవచ్చు కాబట్టి మీరు ఈ కాంప్లికేషన్స్ గురించి వింటే మాత్రం కంపల్సరీ డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలి